గ్రామంలో గల సాయిగీత ఆశ్రమంలో సాయి కుమార్ బాబా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల శారీరక మానసిక ఇబ్బందులు సమస్యలు తొలగుటకు తాను 540 దివ్య వృక్షాలని ఆశ్రమంలో నాటడం జరిగిందని, భక్తులందరూ ఆ పచ్చని వనంలో ఉన్న చెట్ల నీడల్లో యజ్ఞాలు హోమాలు చేసి తమ కర్మ శని నవగ్రహ దోషాల నుండి విముక్తి పొందుతున్నారని అన్నారు. లోక కళ్యాణార్థం సత్సంకల్పంతో నిర్వహించబడే 54వ సర్వదోష నివారణ మహాయజ్ఞాన్ని ఆశ్రమంలో నెలకొని ఉన్న శ్రీ అభయమూర్తులు గణపతి, గరుడు, హనుమంతుడు, సాయిబాబా సాక్షిగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ నెల 24 నుండి హోమాలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ వాట్సాప్ దగ్గర పెట్టి ఫోన్లు చేయడం వల్ల వాళ్ళు ఆ ప్రకారం కొట్టుకుంటూ లక్షలాది అయిపోయారు. చెట్ల గురించి మీకు బాగా తెలిసి ఉంటుంది అనుకుంటా. ఎవరికన్నా డౌట్ ఉంటే చెప్తే దాన్ని మీకు ఆన్సర్ ఇస్తాను. ఎట్లయినా క్వశ్చన్ వేసి అలవాటు కదా మీకు. అది పదిహేను వేల ముందు వచ్చింది నాకు డ్యూటీ చేస్తున్నాను. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైతే తుఫాను వచ్చినా ఏది వచ్చినా ఒక్క బారి ఇక్కడ అడిగి వస్తుంది అని నా అన్న నమ్మకం. మీకు ఎంతవరకు నమ్మకం ఉంది మీరు రీసెర్చ్ చేసి చెప్పండి నాకు. మళ్ళీ తుఫాన్ ఏది వచ్చినా ఇక్కడ ఆగుతుంది. వడగళ్ళు కొట్టినప్పుడు పూర్తిగా తల్లి అయిపోతాయి. ఇక్కడ మన రాష్ట్రంలో బయట వడగళ్ళు ఉండవు. వడగళ్ళు రాళ్ళ వర్షం కూడా కురుస్తుంది. ఆకులన్నీ రాలిపోతాయి. చెట్టు ఒక్కొక్క ఆకు చెట్టుకు 2-3 ఆకులు ఉంటుంది. మొత్తం ఆకులు రాలిపోతాయి. బయట చెట్లకు ఆకులు రాలేదు సార్. అంటే ఇవి అతి వేగమైన ప్రకృతిలో పెంచబడతాయి. పెంచబడాలి అర్థం ఏమంటే 7 రోజులు మనిషికి 7 రోజులు మండే నుంచి సండే వరకు. సండే వచ్చిందంటే మరి మండే రావాల్సిందే. 7 రోజులలో మానవుడి జీవితం 7 రోజులలో మానవుడి జీవితం మహావిస్తం ఉంటుంది. పశుపక్షి క్రిమికీటకాన్ని ఇల్లు వేరు, మానవ ఇల్లు వేరు. ఒక బందిగా లాగా ఉంటుంది. పశుపక్షులు అక్కడ ఉండదు. విశాలంగా ఉంటుంది. ఏసీ నేచురల్ ఏసీ కండిషన్తో ఉంటుంది. మానవుడు బంగ్లాకు వెళ్ళగానే దాంట్లో ఒక కరెంటు వైర్లతో బిగించిన అగ్ని సంబంధించిన ఒక శక్తి, ప్రెషర్ కుక్కర్ ఒకటి, గ్యాస్ బాంబు ఒకటి, తర్వాత నల్లి దోమ ఇవిటికి అవి నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. మీ రాక్షసులతో సహా మనిషి దాంట్లో కలిసి సంసారం నడిపిస్తుంటారు. సుఖ దుఃఖాలని జన్మం ఉంది, లగ్నం ఉంది, కోర్టు వ్యాపారం ఉంది, ఆస్తులు పాస్తులు ఇబ్బందులు ఉన్నాయి, మరి శత్రుమిత్రుల మధ్యలో ఘర్షణలు ఉన్నాయి. కోర్టు వ్యాపారంలో నానా చిక్కులు అనుభవిస్తాడు, నానా ఇబ్బందులు అనుభవిస్తాడు. మరి మరణం ఉంది. మళ్ళీ జన్మము, లగ్నము, సంసారము, కోర్టు, నానా చిక్కులు, ఇబ్బందులను ఎదుర్కొన్నాక మళ్ళీ మానవుడికి ఒక మరణం ఉంది.